హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో ఆఫ్ టీమ్ పెప్సి గేమింగ్. గాయస్ అందరూ ఉన్నారు. సో గాయస్ ఈరోజు వీడియో టాపిక్ ఏంటంటే, సో మనకైతే ఫైనల్ గా ఫ్రీ రివార్డ్స్ అయితే రాబోతున్నాయి, వచ్చేసి దీవాళికి రాబోతున్నాయి. అండ్ అదేవిధంగా సో మనకైతే ఇంకొక ఈవెంట్ కూడా ఫ్రీ రివార్డ్స్ రాబోతున్నాయి. సో ఇవి ఎలా వస్తాయి, ఏమేమి రాబోతున్నాయి అయితే మీకు వీడియోలో చెప్తాను. అండ్ అదేవిధంగా మనకైతే నెక్స్ట్ రాబోయే డైమండ్ రాయల్ గురించి కూడా చెప్తాను. సో దాంతోపాటు మనకైతే ఒక బండిల్ రిటర్న్ కూడా రాబోతుంది అనమాట. సో ఆ రిటర్న్ బండిల్ ఏంటి అనే దాని గురించి కూడా మాట్లాడదాం. సో ఎక్కడ స్కిప్ చేయకండి. అండ్ ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళంటే ప్లీజ్ దయచేసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ పక్కన ఒక బెల్ ఐకాన్ ఉన్నాలో పెట్టుకోండి, మీకైతే ఎప్పుడు కూడా పెట్టిన నోటిఫికేషన్ ముందుగానే వచ్చేసింది. అండ్ మర్చిపోకుండా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో ఇప్పుడు వచ్చేసి మనమైతే ఏ మాత్రం లేచుకున్న టాపిక్లోకి వెళ్ళిపోదాం. అండ్ వీడియో అయితే దయచేసి ఎక్కడ స్కిప్ చేయొద్దు గైస్. ముందుగా వచ్చేసి మనమైతే ఏ బండిల్ రిటర్న్ రాబోతుంది అనే దాని గురించి మాట్లాడదాం. సో మనకి ఆల్రెడీ కోబ్రా బండిల్ అయితే రిటర్న్ వచ్చేసింది. అండ్ ఇంకా పెండింగ్ లో ఉన్న బండిల్ ఏంటంటే మనకైతే బుయా బండిల్ అనమాట. సో ఇక్కడ చూస్తున్నా కదా, సో ఈ బుయా బండిల్ అయితే మనకి రిటర్న్ రాబోతుంది. సో ఎందుకంటే మనకి బుయా 3.0 కూడా సో తొందరలో రాబోతుంది కాబట్టి, అందుకని మనకైతే ఈ ఓల్డ్ బుయా బండిల్ కూడా మనకైతే రిటర్న్ అయిపోతున్నారు. సో డేట్ అయితే కన్ఫర్మ్ కాలేదు. సో మోస్ట్లీ అక్టోబర్ మంత్ లోనే వస్తుంది. అక్టోబర్ మంత్ లో ఎప్పుడంటే సో 22nd డేట్ నా అటు ఇటు రావచ్చు అనమాట. వన్ వీక్ ఇటైనా ఉండొచ్చు. సో 90% మనకైతే సో అక్టోబర్ లోనే వస్తుంది. సో ఈ బండిల్ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారు అనేది ఖచ్చితంగా కామెంట్ చెప్పండి. అండ్ గైస్ ఇప్పుడు వచ్చేసి మనమైతే నెక్స్ట్ రాబోయే డైమండ్ రాయల్ బండిల్ గురించి మాట్లాడదాం. సో మనకైతే నెక్స్ట్ వచ్చే డైమండ్ రాయల్ బండిల్ ఏంటంటే ఇక్కడ స్క్రిమిస్తుంది కదా, సో నైట్ సైర్ అని చెప్పి. సో ఈ బండిల్ అనమాట మనకైతే నెక్స్ట్ రాబోయే డైమండ్ రాయల్ బండిల్. అండ్ గుర్తుపెట్టుకోండి, ఈ రోజు డేట్ వచ్చేసి మనకైతే 29th September. సో 29 September వరకు ఉన్న లీక్స్ ప్రకారం, ఇప్పటి వరకు ఉన్న మనకైతే లిక్స్ ప్రకారం ఉన్న డైమండ్ రాయల్ బండిల్ వచ్చేసి సో ఇది అంటున్నారు. అండ్ మేబీ మనకైతే చేంజ్ కూడా అవ్వచ్చు, బట్ ఇప్పటి వరకు ఉన్న లిక్స్ ప్రకారం అయితే చెప్తున్నాను. సో మనకైతే ఈ బండిల్ అయితే రాబోతుంది. సో ఈ బండిల్ అయితే చూడడానికి నిజంగా నాకైతే చాలా నచ్చింది. సో చాలా రోజుల తర్వాత ఒక మంచి డైమండ్ రాయల్ బండిల్ ఇచ్చారనుకోవచ్చు. సో ఈ బండిల్ మీకు నచ్చిన లేదని ఖచ్చితంగా కామెంట్స్ చెప్పండి. అండ్ గైస్ నెక్స్ట్ టాపిక్ వెళ్ళిపోతే మనకైతే సో గ్రీజా అని చెప్పి ఒక ఈవెంట్ అయితే రాబోతుంది అనమాట. సో ఈవెంట్ లో మనకైతే ఫ్రీ రివార్డ్స్ కూడా ఉండబోతున్నాయి. సో ఈవెంట్ ఎలా ఉండబోతుంది అంటే మనకైతే ఇక్కడ మీరైతే స్క్రీమ్ తీసుకోవచ్చు. సో ఇక్కడ చూస్తున్నారు కదా, సో బుయా ఛాలెంజ్, గ్రీజాస్ ట్రెజర్స్ అని చెప్పి, గ్రీజా ఆఫ్టర్ పార్టీ అని చెప్పి. సో ఈ విధంగా ఉంది కదా, ఇది వచ్చేసి మనకైతే అక్టోబర్ 6th అయితే రాబోతుంది అనమాట. సో దీంట్లో గ్రీజా ఆఫ్టర్ పార్టీ లో మనకైతే ఇమోట్ కూడా ఉంది. సో మోస్ట్లీ మనకైతే రివార్డ్స్ అయితే ఫ్రీగా ఉండబోతున్నాయి. ఇమోట్ కూడా ఫ్రీగా వచ్చే ఛాన్స్ అయితే ఉంది. అండ్ అదేవిధంగా మనకైతే ఈవెంట్ వచ్చిన తర్వాత మీకు అయితే తెలుస్తుంది. సో ఇది వచ్చేసి మనకైతే అక్టోబర్ 6th అయితే రాబోతుంది అనమాట గ్రీజా అని చెప్పి. సో ఫ్రీ రివార్డ్స్ అయితే వస్తున్నాయి, ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. అండ్ గైస్ మర్చిపోకుండా కామెంట్ సెక్షన్ లో మీకు ఎన్ని రోజుల వరకు హాలిడేస్ ఉన్నాయి అనేది ఖచ్చితంగా కామెంట్స్ చెప్పండి. అండ్ ఇంకా ఎవరైనా వీడియో లైక్ చేయడం లైక్ చేయండి. అండ్ వీడియో పూర్తి చూసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అండ్ ఇప్పుడు వచ్చేసి మనం మాత్రం లేట్ చేయకుండా ఆ దీవాళి గురించి అయితే మాట్లాడదాం. ముందుగా వచ్చేసి మనకైతే దీవాళి వచ్చేసి అక్టోబర్ మంత్ లో అయితే రావద్దు అనమాట. సో ప్రతిసారి దీవాళికి అయితే మనకి రివార్డ్స్ అయితే ఫ్రీగా ఇస్తూ ఉంటారు. అండ్ అదేవిధంగా కొన్ని కొన్ని మంచి ఐటమ్స్ కూడా సో రిటర్న్ అయితే ఇస్తుంటారు అనమాట. సో ఇప్పుడు వచ్చేసి మనమైతే ఫ్రీగా వచ్చే రివార్డ్స్ అండ్ అదేవిధంగా మనకి దీవాళి థీమ్ లో వచ్చే రివార్డ్స్ గురించి అయితే మాట్లాడదాం. సో దీంట్లో వచ్చేసి మనకైతే ఫ్రీ ఉన్నాయి. అండ్ అదేవిధంగా డైమండ్స్ అంటే మనకి టాప్ ద్వారా కానీ లేకపోతే ఏదైనా ఈవెంట్ లో వచ్చి కూడా ఉన్నాయి అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకైతే మాస్క్ అయితే ఉందన్నమాట ఒకటి. సో ఫేస్ మాస్క్ అయితే చూడడానికి నాకైతే సో కొంచెం పర్లేదు, యావరేజ్ గా ఉన్నట్టు అనిపించింది అనమాట. అండ్ చూసుకున్నట్లయితే మనకైతే బ్యాక్ ప్యాక్ కూడా ఉంది. సో బ్యాక్ ప్యాక్ అయితే మనకి ఎక్కువ శాతం ఫ్రీగా ఇస్తూ ఉంటారు. సో ఈ బ్యాక్ ప్యాక్ మొత్తం మనకైతే సింహంతో ఉందన్నమాట, చాలా చాలా బాగుంది. అండ్ అదేవిధంగా ప్యాంట్ స్కిన్ కూడా చూడొచ్చు. సో ప్యాంట్ స్కిన్ కూడా మనకైతే ఫ్రీగా వచ్చే అవకాశం అయితే చాలా ఎక్కువ ఉంది. అండ్ అదేవిధంగా మనకైతే గ్రెనేడ్ స్కిన్ కూడా ఉంది. సో థీమ్ అయితే నిజంగా నాకైతే చాలా చాలా నచ్చింది, మొత్తం లయన్ కి సంబంధించిన ఉందన్నమాట. అండ్ అదేవిధంగా చూసుకున్నట్లయితే మనకైతే ఇక్కడ వచ్చేసి సో మాన్స్టర్ ట్రక్ స్కిన్ అయితే ఉందన్నమాట. సో దీని చక్రాలు చూసినట్లయితే మనం భూచక్రాలు ఉంటాయి కదా, సో ఆ విధంగా అయితే ఉన్నాయి. అండ్ అదేవిధంగా పారాచూట్స్, సో పారాచూట్స్ ఇలాంటివి అయితే ఎక్కువ శాతం మనకి 100% ఫ్రీగా ఇస్తారు. అండ్ మాస్క్ తీసుకోవచ్చు. సో మాస్క్ ఫ్రీగా ఇస్తారా లేకపోతే ఏదైనా టాప్అప్ సెక్షన్ లో ఇస్తారా లేకపోతే డైమండ్స్ పెట్టాల్సి వస్తుందా చూద్దాం. అండ్ అదేవిధంగా ఇమోట్ చూసుకున్నట్లయితే సో ఇమోట్ వచ్చేసి సో ఈ విధంగా ఉందన్నమాట. సో చేతిలో ఏదో పట్టుకున్నట్టు దీపమో మరి ఏదో నాకైతే అర్థం కావట్లేదు. సో ఏంటనేది మీరు ఖచ్చితంగా కామెంట్ స్కిల్ లోపలే నాకైతే సరిగ్గా అర్థం కావట్లేదు అనమాట. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకైతే ఒక గ్లూ ఉంది. సో ఈ గ్లూ చూడడానికి ఇక్కడ చిన్నగా ఉంది, మరి గేమ్ లో చిన్నగా ఉంటుందా మరి ఎలా ఉంటుందో చూద్దాం. సో మొత్తం చూడండి, మొత్తం లయన్ కి సంబంధించింది అనమాట. సో అండ్ అదేవిధంగా చూసుకున్నట్లయితే నెక్స్ట్ వచ్చేసి మనకైతే ఫిస్ట్ స్కిన్ ఉంది అనమాట. సో ఫిస్ట్ స్కిన్ అయితే సో యావరేజ్ గా అనిపించింది, నాకైతే ఎల్లో కలర్ అంతగా నచ్చదు కాబట్టి ఆ విధంగా అనిపిస్తుంది. సో మీకైతే ఈ ఐటమ్స్ మీకు నచ్చాయా లేదనేది ఖచ్చితంగా కామెంట్స్ చెప్పండి. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకైతే దీవాళి థీమ్ లో వచ్చే సో మనకైతే బండిల్ అయితే ఉందన్నమాట. సో బండిల్ అయితే ఈ విధంగా ఉంది. అండ్ హెడ్ కూడా మనకైతే మాస్క్ అయితే ఏదైనా ఉంది. బండిల్ అయితే బ్లాక్ కలర్ లో కొంచెం నాకైతే నచ్చింది అనిపిస్తుంది నాకైతే. సో మీకు నచ్చిందో కామెంట్స్ చెప్పండి. అండ్ దీవాళి థీమ్ లో వచ్చే మనకైతే టోకెన్స్ కూడా కొన్ని ఉన్నాయన్నమాట. సో ఈ టోకెన్స్ ద్వారానే మనం అయితే ఎక్కువ శాతం ఫ్రీ రివార్డ్స్ అయితే ఎక్స్చేంజ్ చేసుకుంటూ ఉంటాం. సో ఈవెన్ అనమాట ప్రజెంట్ అయితే మనకున్న లీక్స్ ప్రకారం ఉన్న ఐటమ్స్ అన్ని సో వీటిలోనే మోస్ట్లీ మనకైతే రివార్డ్స్ అయితే ఉండబోతున్నాయి. సో మీకైతే నచ్చిన లేదా కామెంట్స్ చెప్పండి. అండ్ ఇదనమాట ఈ రోజు వీడియో, మీకు నచ్చిన లేదా ప్లీజ్ దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మర్చిపోకుండా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అండ్ ఎలాంటి మంచి మంచి వీడియోస్ ఇన్ఫర్మేషన్ మీ ముందుకు వస్తున్నా లేదా. లవ్ యూ ఆల్, బాయ్, టేక్ కేర్ గైస్.